బీఆర్ఎస్ పార్టీ అత్యంత వేగంగా విస్తరిస్తోంది, అటు ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తోంది, ఒరిస్సా ఛత్తీస్గఢ్ల పైన కూడా ఫోకస్ పెడితే ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి కార్యకలాపాల కోసం ఒక పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ అధినాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఢిల్లీలో వసంత విహార్ ప్రాంతంలో నూతన కార్యాలయాన్ని మరొక 2 రోజులు అంటే 4వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి అలానే భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చురుగ్గా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఎంపీ సంతోష్ అలానే మంత్రి ఆర్ఎన్బి మినిస్టర్, ఎందుకంటే తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణంలో జోరుగా పాల్గొన్న స్వయంగా ఆయన ఒక ఇంజనీరు, ప్రశాంత్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ జరుగుతున్నటువంటి మాడిఫికేషన్స్, ఆ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి అంటే నైట్ ఆయన ఢిల్లీ బయలుదేరతారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అక్కడ 2 రోజుల నుంచి 3 రోజుల వరకు బస చేసేటువంటి అవకాశం ఉంది. 5వ తేదీ వరకు కూడా వివిధ పార్టీల నేతల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నారనేది సమాచారం. ఎందుకంటే జాతీయ పార్టీ కార్యాలయం కాబట్టి పార్టీల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉంటాయి. విధానపరమైనటువంటి వైరుధ్యాలపైన మాత్రమే పోరాటాలు జరుగుతాయి, అవి కూడా ప్రజా శ్రేయస్సు కోసం మాత్రమే. వ్యక్తిగత శ్రేయస్సు అనేటువంటి ఎజెండా ఎందులోనూ ఉండదు. కాబట్టి వివిధ పార్టీల నాయకుల్ని, సీనియర్ నేతల్ని, పార్టీల అధినేతల్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి రేపు ఒక స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. 4వ తేదీన ప్రారంభోత్సవం ఉంటుంది. ప్రారంభోత్సవం తర్వాత పార్టీకి సంబంధించి ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు కొంతమంది పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలానే వాళ్ళది ఇప్పటికే ఢిల్లీలో కార్యాలయ పర్యవేక్షకుగా ఉన్నటువంటి నాయకులను కూడా ఆయన అపాయింట్ చేశారు. అలానే ముఖ్యంగా హర్యానా, పంజాబ్కు సంబంధించినటువంటి రైతు సంఘాల నాయకులు చాలామంది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వాలనేటువంటి విషయంలో ఉత్సాహం కనబరుస్తున్నట్టుగా సమాచారం ఉంది. వీళ్ళందరితో కూడా సంప్రదింపులు, భేటీలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ పార్టీ ప్రారంభోత్సవం తర్వాత కొద్దిమంది దానిలో జాయిన్ అయ్యేటువంటి పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలానే మిగతా వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపేటువంటి అవకాశం. ఇక మీదట బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే వ్యవహారాలన్నీ కూడా, రాజకీయ వ్యవహారాలన్నీ కూడా జరుగుతాయనేటువంటి సంకేతాలని బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అర్చనా.